हाय अंडी, वाहिनी रेनबो आस्ट्रेसी चैनल की स्वागत अंडी। मनम कोड़गुड्डु पुरुटने चेसुकुंटाम कदंडी। सो अलाने मनम चिंता चिगुरु वेसुकोनी कोड़गुड्डु पुरुटु एला प्रिपेर चेयालो चूद्दामंडी। स्टव मीद कलाई पेट्टुकोनी दांट्लो रेंडु गिन्नेलु आयिल वेसुकोवाली। आयिल हीट अय्याक ओक टेबुल स्पून पच्चनपप्पु वेसुकोवाली। మూడు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని చీల్చి వేసుకోవాలి। మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకొని రెండు వీణల కరివేపాకును కూడా ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి। రెండు పెద్ద సైజు ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని మూత పెట్టుకోవాలి। ఆనియన్స్ ను ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి। మనం తీసుకున్న ఆనియన్ కి సరిపోను చింతచిగురుని వీణలు లేకుండా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఆ ఆనియన్స్ లో వేసుకొని ఒకసారి గరిటతో తిప్పి మూత పెట్టుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా చింతచిగురు అనేది బాగా ఉడికిపోతుందండి। అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కు సరిపోను salt వేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకోవాలి। వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకోవాలి। ఒక 2 మినిట్స్ తర్వాత ఈ కళాయిలోనే కూరంతా ఒక పక్కకి అని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం రెండు ఎగ్స్ ని పగలగొట్టి వేస్తున్నానండి। ఇక్కడ చూపించే విధంగా వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది। అటుపక్క ఉన్న చింతచిగురు ఉల్లిపాయల కర్రీని మాడకుండా చూసుకుంటూ ఇలా ఎగ్స్ ని ఇలా తిప్పుకుంటూ వాట్లో కలిపేసుకొని తిప్పడమేనండి। ఒక 2 మినిట్స్ తర్వాత అంతా ఇలా కలిపేసుకోవాలండి। ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। కోడిగుడ్డు చింతచిగురు పొరుటండి, మీరు ఒకసారి ట్రై చేయండి।